ताजा 30 ప్రశ్నకు పవన్ కు అవినాభావ సంబంధం ఉంది. ప్రశ్నించడానికే జనసేన పార్టీని స్థాపించాలని పవన్ చెప్పడంతో ఆంధ్రప్రదేశ్లో ఏదైనా జరిగినప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదు అని కొంతమంది నాయకులు ఆయనను నిలదీస్తుంటారు. ఎవరి మాట ఎలా ఉన్నా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీ ఎదుర్కొంటున్న సమస్యల మీద తన వంతు పోరాటం చేస్తున్నారు. రాజకీయ రంగంలో పవన్ పరిస్థితి ఇలా ఉంటే సినిమా రంగంలో పవన్ కు గట్టి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా డిజాస్టర్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు బాగా నష్టపోయారు. సినిమా ఫ్లాప్ అయినప్పుడు పంపిణీదారులు నష్టపోవడం కొత్త విషయం ఏమీ కాదు, వింత అంతకంటే కాదు. సినిమా డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక బిజినెస్. బిజినెస్లో దిగిన తర్వాత లాభంతో పాటు నష్టానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం తెలియకుండా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకుని ఉంటారని ఎవరు అనుకోరు. అలాంటప్పుడు ఎందుకు సర్దార్ డిస్ట్రిబ్యూటర్లు పవన్ ను ప్రశ్నిస్తున్నారు? ఎందుకంటే సర్దార్ వల్ల నష్టపోయిన కొందరు డిస్ట్రిబ్యూటర్లను పవన్ ఆదుకున్నారట, కొందరిని మాత్రం గాలి కుదిలేశారట. పవన్ నిర్మాత నుంచి సాయం అందని వారు రోడ్డుకెక్కి రచ్చ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. సర్దార్ గబ్బర్ సింగ్ వల్ల నైజాం డిస్ట్రిబ్యూటర్లకు 8 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని చెప్పారు. కొంతమందికి మాత్రమే పరిహారం ఇచ్చి మిగిలిన వారిని ఎలా వదిలేస్తారో అని వారు ప్రశ్నిస్తున్నారు. కళ్యాణ్ సార్ తోటి మాకు మీటింగ్ చేపించండి, మా సినిమాలో ఎంత లాస్ వచ్చింది, 8 కరోడ్స్ నేను లాస్ చేసానండి నిజాంలో. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ చేసి 8 ఏప్రిల్ లాస్ట్ ఇయర్ ఐ లాస్ట్ 8 కరోడ్స్ రూపీస్. అండ్ దే ప్రామిస్డ్ ఆఫ్టర్ ద రిలీజ్, నేను శరద్ మరాట్కి ఫోన్ చేశానండి within 5 days ఓన్లీ, అరౌండ్ 13th or 14th ఏప్రిల్. సో ఐ కాల్డ్ హిమ్ బికాస్ ఐ టోల్డ్ హిమ్ దట్ ఐఎమ్ సఫరింగ్ హ్యూజ్ లాసెస్, ఐ హ్యావ్ టు రీపే ద అమౌంట్ టు ఎగ్జిబిటర్స్ అండ్ ఆల్. సో కైండ్లీ కన్సిడర్ టు అస్ గివింగ్ సమ్ క్యాష్ ఆర్ వాట్ ఎవర్ యూ డూ. హీ సెడ్ ఓకే, జస్ట్ గివ్ మీ టైమ్, ఐ విల్ టాక్ టు కళ్యాణ్ సార్.